మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని హస్లాపూర్ గ్రామంలో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద గుట్టలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనకు బీవీ భద్రగిరీష్ గుర్తించారు. ఇటీవల హస్తారూర్ గ్రామంలోని పాండవుల గుట్టపై ఉన్న పూర్వయుగం నాటి రాత చిత్రాలను చూసేందుకు వెళ్ళగా గ్రామస్తులు స్థానికంగా ముద్ద గుట్టలని పిలిచే బూడిద గుట్టలున్నాయని చెప్పిన సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రగిరీష్ పరిశీలించారు. గ్రామ శివారులో ఉన్న నరసింహస్వామి గుట్టకు ఆగ్నేయంగా 1 కిలోమీటర్ దూరంలో సుమారు 1/2 కిలోమీటర్ పరిధిలో 2 అడుగుల లోతుగా బూడిద విస్తరించి ఉండటాన్ని కనుగొన్నారు. అయితే హస్తలూరు గ్రామంలో పాండవుల గుట్టపై చరిత్ర, పూర్వయుగం నాటి రాతి చిత్రాలు ఉండడం, ఆ చుట్టుపక్కల సూక్ష్మ రాతి పనిముట్టు లభించడం, ఇనుము కరిగించిన ఆనవాళ్లు ఉండడంతో ఈ బూడిదను ఇనుము కరిగించిన కొలుముల నుంచి వచ్చిన బూడిదగా ఇంతకు ముందు భావించారు. బూడిద గుట్టలను మరోసారి పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు ఆ బూడిద నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా దానిలో దాదాపుగా కార్బనం లేకపోవడం, కేజీలో సుమారు 5 మిల్లీగ్రాముల దాకా గంధకం ఉండడం కనుగొన్నాడు. మైక్రోస్కోపులో బూడిదలో ఉన్న రేణువులను పరీక్షించగా అగ్నిపర్వత లావా బూడిదలో ఉండే మునతేలిన కణాలు, రేణువులు కనిపించాయి. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ చకిలం చేయు గోపాలరావు ఈ వివరాలను పరిశీలించి ఈ బూడిద ఇండోనేషియాలో బద్దలైన టోబా అగ్నిపర్వత లావా బూడిదగా నిర్ధారించవచ్చునని తెలిపారు. సుమారు 75,000 ఏళ్ల కింద ఇండోనేషియాలోని సుమత్రా హస్తల్పూర్లో 2 అడుగుల మేర పేరుకుపోయిన లావా బూడిద అని గుర్తించారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద, దీవుల్లో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద 1000 కిలోమీటర్ల దూరం విస్తరించింది. అలా పడిన బూడిద నీటి ప్రవాహాల్లో కొట్టుకుపోయి కొన్ని చోట్ల కుప్పగా చేరింది. అదే తరహాలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఆ అగ్నిపర్వతం బూడిద కుప్పలు మేట వేసి ఉండటాన్ని గుర్తించారు. హస్తలూరు గ్రామం మంజీరా నదిలో హరిద్రా నది కలిసే ప్రాంతంలో ఉండడం పేరు బాబు ఎంపీటీస్ గారు. నేను ఇక్కడ మన నరసింహస్వామి గుట్ట అస్తాల్పూర్ నుంచి 1 కిలోమీటర్ దూరం నుంచి ఒక నరసింహస్వామి గుట్ట ఉన్నది, మంచి లక్ష్మల గుడి ఉన్నది. ఆ గుడి పక్క పొండి మన బూడిది లెక్క ఉన్నదాన్ని హైదరాబాద్లో తీసుకుపోయారు. తీసుకెళ్ళారు కానీ మరి ఏంది ఏం సంగతి అనేది మనకు డీటెయిల్ మొత్తం తెలుస్తలేదు. దాని మీద మనకు ఏమోదంటే అది ఏంది ఏం కారణము, ఒక భయకారణం అయితే మరి అది కొంచెం చెడు కొరక మంచి కొరక ఏందన్న మీద నేను ఆలోచన చేసిన ఒకటి మళ్ళీ ఇంకోటి పత్రికలు ఇల్లేకలతో మేము సాగుపోయినాం, చూస్తే ఆడ కనపడుతుంది బోర్డు బోర్డు వాళ్ళ ఉన్నది. దాన్ని ఏంది ఏం లేక మరి కొంచెం వైరు చూసిరు, దాన్ని మళ్ళీ ఏం ముందుకు తీయలేదని మళ్ళీ మాకు ఏదో డౌట్ ప్రకారంగా వచ్చి మేము అక్కడ గుడి ఉన్నది, మళ్ళీ ఇంకోటి నరసింహస్వామి గుడి మంచి లక్ష్మాల గుడి ఉన్నది. ఆ గుడి పక్క పొట్టి తీయగలిగితే తీసుకుపోగలిగారు, మరి అది ఏంది ఏం లెక్క పొందుగా ఏమైతే ఏం లెక్క అనేది నాకు కొంచెం అనుమానం దవటానే మా దొంగ దూరాన్ని ఏం కాదు కానీ అది ఏంది ఏం లెక్క అనేది ఆ బూడిద వల్ల కొంత పోయింది ఏందో మాకు తెలియాలని నేను మనీ చేసి మీకు అందరికీ మనీ చేసి కోరుతున్నాను. ఈ లక్ష్మణసింహ గుట్ట కింద 1/2 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి పైపొరపొర భాగంలో బూడిద రూపంలో ఏర్పడుతున్నటువంటి బూడిదలను పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. దానివల్ల మా గ్రామస్తులు కూడా కొద్దిగా ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఏంది అని ఏం లెక్క అని భయం కూడా అవుతున్నారు. దీనివల్ల అసలు ఏంది అనేది కూడా మాకు కూడా కొద్దిగా అవగాహన కల్పిస్తే మేము కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని అసలు కార్యాచరణ ఏంది అనేది కూడా మేము కూడా తెలుపుతాము. ఎందుకంటే మేము గుట్ట లక్ష్మణసింహస్వామి గుట్టను ఆధునీకరణ చెందుతున్నాము ఈ 6 మంత్స్ నుంచి. దానివల్ల కూడా మాకు కొద్దిగా ఏంది అనేది కూడా అవగాహన వస్తుంది. కాకుండా ఏంటంటే పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి అసలు మాకు కూడా కొద్దిగా ఏందని చెప్తే మాకు కూడా తెలిసి దాన్ని కూడా మేము ఇంకా కొద్దిగా ప్రజల్లోకి జనాల్లోకి తీసుకెళ్లి దాన్ని కూడా మేము వివరణ ఇస్తాము.